Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఒక్క దెబ్బకు అందరి నోళ్లు మోయించిన జగన్ రాష్ట్రం నుండి పరిశ్రమలను తరిమేస్తున్నారని గడిచిన 3.5 ఏళ్లుగా బురద చల్లేస్తున్న వాళ్ల నోళ్లు ఇప్పటికైనా మూతపడ్డాయా? జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి చంద్రబాబు నాయుడు అండుకోతో పాటు ఎల్లో మీడియాది ఒకటే గోళ. అదేంటంటే రాష్ట్రంలోకి పరిశ్రమలు రావడం లేదని, ఉన్న పరిశ్రమలను జగన్ తరిమేస్తున్నారని. నిజానికి వాళ్ళ ఆరోపణల్లో ఎలాంటి నిజం లేకపోయినా మెజారిటీ మీడియా చేతిలో ఉంది కాబట్టి వాళ్ళ ఇష్టం వచ్చినట్లు బురద చల్లేస్తున్నారు. మామూలు జనాలు కూడా దీనిని నిజమనుకుంటున్నారు. సీన్ కట్ చేస్తే 2 రోజుల అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సులో 13 లక్షల కోట్ల విలువైన ఎంఓయూలు జరిగాయి. జాతీయ అంతర్జాతీయ స్థాయిలోని 340 సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి అంగీకరించినట్లు జగన్ చెప్పారు. ఇందులో మొదటి రోజు 92 ఎంఓయూలు కుదిరినట్లు ప్రకటించారు. మిగిలిన ఎంఓయూలు 2వ రోజు సదస్సులో జరిగాయి. కీలకమైన గ్రీన్ ఎనర్జీ, లాజిస్టిక్స్, సిమెంట్, రియల్ ఎస్టేట్, స్టీల్, ఫార్మా లాంటి 20 రంగాలలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు బాగా ఆసక్తి చూపినట్లు చెప్పారు. ముఖేష్ అంబానీ మాట్లాడుతూ తొందరలోనే 10 గిగావాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. మొత్తం మీద 2 రోజుల సదస్సుకు అంబానీ, కరణ్ అదానీ, ఒబెరాయ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అర్జున్ ఒబెరాయ్, రెన్యూ పవర్ సీఎండీ మమంత్ సిన్హా, జిఎంఆర్ చైర్మన్ గ్రంథి మల్లికార్జునరావు లాంటి అనేక మంది ప్రముఖులు పాల్గొన్నారు. విదేశీ పారిశ్రామికవేత్తలు కూడా పాల్గొన్నారు. ఇక 2వ రోజు కూడా సుమారు 25 మంది దిగ్గజ పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. జరిగింది చూస్తే పెట్టుబడుల సదస్సు సూపర్ సక్సెస్ అయినట్లే ఉంది. మరి ఇప్పటికైనా చంద్రబాబు అండుకో ఎల్లో మీడియా నోళ్లు మూతపడతాయా అన్న అనుమానం పెరిగిపోతోంది. నిజంగానే ఇంతకాలం వీళ్ళు ఆరోపిస్తున్నట్లు జగన్ పారిశ్రామికవేత్తలను తరిమేస్తూ ఉంటే ఇప్పుడు ఇంతమంది దిగ్గజ పారిశ్రామికవేత్తలు ఎందుకు వస్తారు? లక్షల కోట్ల రూపాయల విలువైన పెట్టుబడులకు ఒప్పందాలు ఎందుకు చేసుకుంటారు?